పథకాలు పెట్టినారు, ఉపయోగపడే పథకాలు పెడితే పర్వాలేదు. ఆటో వాళ్ళకి, స్కూటర్ల వాళ్ళకి, వీళ్ళకి అంతా ఇస్తాం. కానీ వ్యవసాయం రైతులకు ఇస్తే, వాళ్ళు పండిస్తే మనం తింటాం. అది వాళ్ళకి ఏదైనా బాగా చేస్తే అందరం బాగుంటాం. అది నా ఉద్దేశం. బీజేపీ ఇక్కడ ఏమంత లేదు సార్, మూమెంట్ లేదు. అంటే తెలంగాణలో ఉంది మూమెంట్, కానీ ఇక్కడ ఆంధ్ర ఇక్కడ లేదు, నెల్లూరు జిల్లాలో లేదు. జనసేన కొత్త పార్టీ కదా సార్, ఎట్ట వస్తుందో ఎట్ట పోతుందో చెప్పలేం కదా. మూమెంట్ చెప్పలేదు, అది చెప్పలేం కదా, కొత్త పార్టీ కదా. ఇప్పుడు జగన్ దేవాదో కొంచెం కారణం వైపీసీ కూడా కొట్టచ్చు, చెప్పలేము. ఎందుకంటే ఈ విధంగా ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది కాబట్టి. కొంతమందికి 100 మందిలో 20 మందికి అనుకూలంగా ఉంది, కానీ 80 మందికి అనుకూలంగా లేదు. చేరుతున్నాయి 50-60%, 70% చేరుతుంది. వాలంటరీ బాగానే ఉంది, బాగా ఇంటికి ఇళ్ళ దగ్గర వచ్చి అడుగుతున్నారు, చెందుతున్నారు. అది వాళ్ళు కావాలని చేస్తారు, రేషన్ కార్డులు తీసేస్తున్నారు అని అపోజిషన్ వాళ్ళు చెప్తారు. అంతేగాని వీళ్ళు చేస్తున్నారు. ఇంతవరకు కార్డులు ఏం తీయలే, బీజేపీ రాదు. ఈ సిలిండర్ రేట్లు నెలకి ఇప్పుడు 50 రూపాయలు పెంచాడు, మళ్ళీ ఒక 50 రూపాయలు పెంచాడు. ఇంకేంది వచ్చేది బీజేపీ ఇప్పుడు నుంచి కౌంట్ డౌన్ మొదలవుతుంది. పేరు పోతుంది, బీజేపీ పేరు పోతుంది, ఇంకా రాదు. చిరంజీవి చేసిన పనులు ఈయన చేస్తున్నాడు, అందువల్ల రాదు. ఏం పథకాలు పెట్టి ఏ దమ్మి ఏదో తెస్తే ఎవరికి ఒకరు కూడా ఇలా. ఈ ట్యాప్ వచ్చేది తెలుగుదేశం పార్టీ వస్తుంది, గ్యారంటీ. అదే మందల వాలంటీర్లు కూడా ఏం చేస్తారు, వాళ్ళు చెప్తే వీళ్ళు చేస్తారు. అది వాలంటీర్లు పెట్టారు కాదనలా, వాళ్ళు చెప్పింది వీళ్ళు చేస్తున్నారు, ఏం ప్రయోజనం చేస్తారు. పంప వాలంటీర్లు వరకు కష్టపడి చేస్తారు, వాళ్ళు జీతాలు సక్రంగా రాప 8000 ఇస్తాను, అది కూడా ఇలా తొలగించారు అనగా ఇంకా డీటెయిల్ తెలియలేదు కదా. చెప్తున్నారు అవన్నీ డమ్మి సార్, అవన్నీ అవన్నీ ఈ ట్యాప్ తెలుగుదేశం ప్రభుత్వమే బాగుండింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.